హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీయుమ. సో ఈరోజు సీతే రాముడు కట్నం సీరియల్లో మెయిన్ విలన్గా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు ఇన్ని ఎపిసోడ్ నుంచి. సో ఆర్టిస్ట్ ఇక్కడ మంజుల నృపం గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో ఫస్ట్ అసలు మీరు కనిపించగానే నేను అడగాలనుకున్నది మీరు ఈ డ్రెస్సింగ్ గురించి. ఓకే. సో చాలా మంది నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు, మీరు వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ చేయండి, మీరు ఎక్కడ పిక్ చేసుకుంటారు, మీ కాస్ట్యూమ్స్ అన్ని, అసలుకి శారీస్ కానీ డిజైనింగ్ కానీ, మీరు ఇంతకు ముందే మన ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా? ఫ్యాషన్ డిజైనింగ్ అంటూ ఏం చేయలేదు. మీరే కాదు, చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఈవెన్ నా ఇన్స్టా కమెంట్స్లో లేదా నా యూట్యూబ్ కమెంట్స్లో లేదా నాకు ఎదురుపడినప్పుడు ఇలా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఏమో అంటే లైక్ మేబీ నేను అలా చూస్ చేసేది వాళ్ళకి అలా నచ్చుతుందేమో, నేను పర్టికులర్గా ఏం చేయలేదు. లేదు, యాక్చువల్గా చాలా మంది డిజైనర్స్ ఉంటారు, ఇలా పర్టికులర్గా చేయించుకుంటారు, బట్ మేము ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం. చాలా యూనిక్గా మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా. సో రెగ్యులర్ గా దొరకదు, మీ దగ్గర యూజ్ చేసేది మేము చాలా చోట్ల సెర్చ్ చేసినా కూడా దొరకదు. సో ఎక్కడ అసలు మీ కలెక్షన్ ఎక్కడ తీసుకొస్తారు, ఏంటి అంటే? అది కూడా జ్యువెలరీ కానివ్వండి లేదా శారీ కానివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, అది పర్టికులర్ ఒక ప్లేస్ అంటూ ఉండదు. లైక్ ఊరికే అలా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇన్స్టాలో ఏదైనా సర్ఫ్ చేస్తున్నప్పుడు అలా ఏదైనా మంచిగా అనిపిస్తే బుక్ చేసుకుంటాను అంతే. అంతే. సో ఆ కాంబినేషన్స్ కూడా ఎస్పెషల్లీ నాకు బ్లాక్ అనమాట, మీద ఒకటి బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది, సిల్వర్ కమ్ బ్లాక్ కాంబినేషన్. సో అసలు చాలా బాగుంటుంది. చాలా మంది కూడా ఇట్లా నేను వెళ్తున్నాను అనగా నన్ను అడిగిన క్వశ్చన్ ఫస్ట్, ఎక్కడ తీసుకుంటారు మంజుల గారు, ఎక్కడైనా స్పెషల్? అంటే రీసెంట్గా మీరు ముంబై కూడా వెళ్ళారు కదా ఒక యాడ్ షూట్కి, మీరు నిరుపమ్మ గారు. సో మీరిద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఏమైనా షాపింగ్ చేసుకొని వచ్చారా నిరుపమ్మ గారితో? చాలా చేసాము షాపింగ్ అయితే, చాలా చేసాము. అంటే మనం ముంబై అనే కాదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అంటే అట్లీస్ట్ కొంచెం గుర్తుగా ఉండాలి అని ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అలా చేసాం. అంతే, సూపర్. ఇంకా దీనిలో సీతే రాముడు కట్నం సీరియల్లోకి వచ్చేస్తే, సో మీరు చూస్తూ ఉన్నాం ఎపిసోడ్స్, మామూలుగా కాదు కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి దీనిలో మీరు ఉన్నారు, లేదు పేపర్స్ చింపేసి సీత ఇట్లా విసిరేస్తూ ఉంది. సో చాలా దీనిగా నడుస్తుంది. ఇప్పుడు వరకు సీత క్యారెక్టర్ ఎట్లా ఉంది అంటే చాలా సాఫ్ట్, ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతా చాలా సాఫ్ట్గా చూపిస్తూ వచ్చారు, అంటే వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్. సో మీ ఫ్యామిలీలోకి వచ్చింది, బట్ మీరు ఇప్పటి నుంచి చూస్తుంటే ఒక 3-4 ఎపిసోడ్స్ నుంచి చూస్తుంటే సో రివర్స్ అయిపోయింది. సో తను కూడా సమ్ ప్లాన్స్ వేయడము, మీరు ఏదనుకుంటే దానికి ఆపోజిట్ చేయడము ఇట్లా జరుగుతుంది. సో ఏం చెప్తారు అంటే, యాక్చువల్లీ ఒక అమ్మాయి అంటే అలానే ఉండాలి అని నేను చెప్తాను, బికాజ్ ఇంతకు ముందు వచ్చే సీరియల్స్లో హీరోయిన్స్ అంటే ఎప్పుడు ఏమొచ్చినా అన్ని కష్టాలు పడుతూ ఏడుస్తూ ఎదుర్కోకుండా అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అలా ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అంతా ఎలా ఉంది అంటే హీరోయిన్స్ అంటేనే వాళ్ళు లైక్ రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎలా లైఫ్ని లీడ్ చేయాలి అంటే కొంచెం మనం ఎలా ఎంత స్ట్రగల్ చేస్తాము ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేది కొంచెం జనాలకి చెప్పాలి అనేది కూడా ఇందులో వస్తుందేమో, బికాస్ జనాలు ఫాలో అవుతూ ఉంటారు కదా. సో మనము ఏదో తప్పు దారిలో వెళ్ళట్లేదు, మంచి దారిలో వెళ్తున్నాము అన్నప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు అనేది ఐ థింక్ దే ఆర్ ట్రైయింగ్ టు షో, దట్ ఈస్ వాట్ అవర్ హీరోయిన్ ఈజ్ ఆల్సో అని నేను అనుకుంటున్నా. సో నాకేమనిపించిందంటే మంజుల గారు చాలా తక్కువ ఏజ్, సో అందరికి తెలుసు, కానీ మీ దానికన్నా అంటే దీనిలో మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి అంత ఎక్కువ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు, ఆ ఏజ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఫర్దర్గా సీరియల్స్లో కూడా ఇలానే వస్తుందేమో, సో ఇట్లాంటి ఏమి మీరు మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు ఇట్లాంటి ఏమి థింక్ చేయలేదా? యాక్చువల్లీ ఇలా అనుకునే కొన్నాళ్ళు నేను గ్యాప్ కూడా తీసుకున్నాను. దెన్ తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, సి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలి, ఇంపార్టెంట్ లీడ్ క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు చేస్తే ఒకటి హీరోయిన్గా చేయాలి లేదంటే నెక్స్ట్ మదర్ ఇన్లానే, అది తప్ప వేరే క్యారెక్టర్స్కి అంత స్కోప్ ఉండట్లేదు, అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు. సో ఒక హీరోయిన్గా చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్ చేయాలంటే మనసు ఒప్పుకోదు, సాటిస్ఫై అవ్వదు. సో నెక్స్ట్ ఇదే క్యారెక్టర్ కాబట్టి యాక్టింగ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను. అందరికీ తెలుసు నా ఏజ్ ఏంటి అనేది. సో నేను ఇది చేయగానే నా ఏజ్ ఏం పెద్దది అయిపోదు, లేదా ఏదో చిన్న క్యారెక్టర్ చేస్తే నా ఏజ్ ఏం చిన్నది అయిపోదు. సో అట్లా అంటే ఇండస్ట్రీలో జనరల్గా ఎట్లుంటుందంటే ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చూస్ చేసుకున్నారంటే ఇంకొక 2-3 సీరియల్స్ ఆర్ సినిమా ఏదైనా సరే వాళ్ళు ఇంకా అదే క్యారెక్టర్లో తీసుకెళ్లాలని చెప్పేసి చూస్తారు. ఒకళ్ళు గ్యాప్ వచ్చినా కూడా మీరు చెప్పినట్టుగా మళ్ళీ దానిలో ఎందుకు ఇరుక్కోవడం అనే ఒక ఛాన్స్ తీసుకోరెవరు, బట్ మీరు కొంచెం డేర్ వేసి స్టెప్ వేసినట్టున్నారు. దీనికి నిరుపమ్ గారు ఏమన్నా సజెషన్స్ కానీ నేను ఇలా చేస్తా అన్నప్పుడు సార్ ఏమన్నారు? అంటే ఆయన ఏమన్నారు, నీ ఇష్టం అని నా మీదే వదిలేస్తారు, నేను నా యాక్టింగ్ సాటిస్ఫాక్షన్ కోసం మంచిగా వచ్చినప్పుడు నా క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఒప్పుకున్నాను అనమాట.
సో నాకు ఒకటి, నేను రెగ్యులర్గా మిమ్మల్ని వాచ్ చేస్తుంటాం వీడియోస్ అవన్నీ. సో ఇక్కడ మా సెట్ వాళ్ళు కూడా చెప్పారు మీరు వెరీ కూల్ అండ సో అందరితో చాలా కలిసిపోతారు, చాలా కూల్ అండ్. సో ఇంకొకటి కూడా చెప్పారు మీరు ప్రాంక్ చేస్తూ ఉంటారు. సో ప్రాంక్ అందరి మీద చేయలేదు, అదే ఓన్లీ యూట్యూబ్ లో చేశాను నిరుపమ్ మీద. అది కూడా ఫ్యాన్స్ అందరూ కమెంట్స్ లో చేయండి చేయండి అని అడిగితే, మళ్ళీ ప్రాంక్ అనేది అంటే లైక్ ఏం చెప్పాలి, యాక్సిడెంట్ అయ్యిందని లేదా ఇంకొకటి అలా షాకింగ్ ఉండేలాగా కాకుండా కూల్గా, అది కూడా కూల్గా ఉండేలాగా కొంచెం ఇది అయ్యేలాగానే చేయాలి అని అలా ప్లాన్ చేసి అలా చేశానంటే. సో చంద్రముఖి సీరియల్ నుంచి ఇప్పటి వరకు మీరు ఇలానే ఉన్నారు, నో చేంజ్. సో జిమ్స్కి వెళ్తూ ఉంటారు రెగ్యులర్, మీ వీడియోస్ లో చూస్తూ ఉంటాము. ఇంకా అసలుకి నిరుపమ్ గారు అయితే అసలు యాక్చువల్లీ వెళ్ళను, ఐ మీన్ వర్కౌట్స్ అవన్నీ అసలు ఏం చెయ్యను, వర్కౌట్స్ చేయరు. మరి మేము ఒక రోజు మీరు అక్కడ పడిపోయినట్టు ఉండే, అది డాన్స్ క్లాస్ లో. ఓకే, డాన్స్ క్లాస్. ఓకే, మీరు డాన్స్ క్లాస్ కి వెళ్తారా? పర్ఫార్మెన్స్ ఉండింది అన్నమాట ఛానల్ లో. ఓకే, ఆ ఛానల్ పర్ఫార్మెన్స్ కి ప్రాక్టీస్ కి వెళ్ళాం అంతే. ఓకే ఓకే, సో మేము అది చూసి జనరల్ గా మీరు వర్కౌట్ వెళ్ళారేమో మేబీ అలా అని అనుకున్నాము. నేనైతే చాలా లేజీ అనమాట, ఏం వర్కౌట్ చేయను. అయ్యో లేదు, అవును ఏం చేయను, తినేదే కొంచెం కంట్రోల్ చేస్తాను అంతే. సూపర్. అసలు నేను, ఐ మీన్ నిరుపమ్ గారు 4కో 3కో లెగుస్తారు యాక్చువల్గా. ఆయన ఇప్పటి నుంచి చూస్తున్నాము, ఒక 1 గ్రామ్ కూడా, ఐ థింక్ 1 కేజీ కూడా పెరుగున్నారు మా చంద్రముఖి సీరియల్ నుంచి కూడా. ఆయన సేమ్ టు సేమ్ రీసెంట్గా మన నిత్యమైన దానిలో హీరోగా కూడా చేశారు. సో అప్పటి వరకు కూడా ఒకలానే ఉన్నారు. సార్ డైట్ చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ ఆయన కూడా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక దీపం సీరియల్లో సాంగ్స్ వేయడం స్టార్ట్ చేశారు కొన్నాళ్ళు అయ్యాక. అప్పుడు చూస్తే ప్రతి ఒక్కరిలో చేంజెస్ ఉంది, ఈయన తప్ప ఈయన అలానే ఉన్నారు అనమాట. సో ఏంటంటే ఆయన కూడా పెద్దగా ఏం ఫాలో అవ్వరు, జిమ్ మిస్ చేయరు. ఓకే, కంపల్సరీ జిమ్కి వెళ్తారు, 1 అవర్ కంపల్సరీ వర్కౌట్ చేస్తారు అండ్ ఆయిల్ ఫుడ్ తినరు, అన్ని హెల్దీ ఫుడ్ తింటారు అంతే. అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ ఏమీ చేయరు. సూపర్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు సీరియల్ నుంచి. అసలు కార్తీక దీపం ఎన్ని ఇయర్స్ నడిచింది మ్యామ్ సీరియల్? కాదు, అన్ని ఇయర్స్ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు కూడా ఇంకా అదే దీనిలో ఫేమ్ లో చాలా మంది డాక్టర్ బాబు డాక్టర్ బాబు. మీరు రియల్ లైఫ్ లో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉందా, దాని గురించి డాక్టర్ బాబు అని వచ్చి ఎవరైనా మీ ఫ్యాన్స్ వచ్చి సార్ వచ్చి కలవడం కానీ ఇట్లా? అయ్యో చాలా ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మాకు తెలియకుండా వాళ్ళకి అడ్రస్ ఎలా దొరుకుతుందో తెలియదు, కానీ మా ఇంటి దాకా వచ్చేస్తారు. సో ఇప్పటికీ జరుగుతుంది. మీరు ఏదైనా ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే? మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే లైక్ ఇద్దరు కలిసి సాంగ్ షూటింగ్ అని దుబాయ్కి వెళ్ళాము, జీ తెలుగులోనే సాంగ్ షూటింగ్ అనమాట, సంక్రాంతి ఆర్ ఉగాది ఐ డోంట్ రిమెంబర్. అప్పుడు షిప్ లో పర్ఫార్మెన్స్ డాన్స్ ఉండింది, మాకు సాంగ్ షూట్ చేస్తున్నారు, టైటానిక్ లాగా ఎడ్జ్ లో నిలబడి ఉన్నాం, రెడ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ సారీ వేసుకొని. సో ఆ టైంలో ఐ వాజ్ అబౌట్ టు ఫాల్, అంటే అది ఇలా ఇలా అవుతూ ఉంటది కదా, ఎడ్జ్ లో నించో పెట్టారు. నేను ఇంకేం పడిపోలే, నేను పడిపోయాను అనుకున్నాను. ఆ టైంలో నన్ను ఆయన పట్టుకున్నారు, సో నేను పడలేదు, ఇలా వచ్చేసాను, సేవ్ చేశారు అనమాట. సో ఆ అంటే నేను ఇంకా చచ్చిపోతాను అని అనుకున్నారు మీరు? వచ్చాను కదా, ఎస్. అది ఐ రియలీ కాంట్ ఫర్గెట్. అంటే బ్యాడ్ గా చెప్పాలి అంటే అది గుడ్ మెమరీ. అంటే ఒక సాంగ్ షూటింగ్ దుబాయ్ లో, అది కూడా మా ఆయనతో చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మోమెంట్, బెస్ట్ మెమరీ అనుకుంటా. అసలు ఏం గుర్తుకు రాదు అని చెప్పేసి ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది, అందులో కాస్ట్యూమ్ చాలా ఇదిగా చాలా హెల్ప్ అయింది. సో ఇంకా ఈ సీతే రాముడు కట్నం అనేది సీరియల్లో ఇంకా ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏమన్నా ట్విస్ట్లు ఇంకా ఏమన్నా వెరైటీగా ఉంటాయా, అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తను ఒక సాఫ్ట్ నుంచి ఒక అగ్రెసివ్ దీనికి వచ్చింది, అంటే ఇప్పుడు వరకు ఏదైనా అంటే అమ్మ ఎందుకు అన్న ఒక చాలా ఇన్నోసెంట్ నుంచి ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ వచ్చింది, ఇంకా ఏమైనా ట్విస్ట్లు ఉంటాయా దీనిలో? అంటే ముళ్ళుని ముళ్ళులోనే తీయాలి అని చెప్తారు కదా, అలా తను నా ట్రక్ వచ్చి నాలాగానే బుద్ధి నేర్పించాలి అన్నట్టు చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ట్రాక్ గురించి చెప్పాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక మెగా సీరియల్లో ముందే ఏమో అనుకోరు అనమాట, నెక్స్ట్ షెడ్యూల్కి ఇప్పుడు డిస్కషన్ జరిగి ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుంది కదా అని అలా అలా వెళ్తూ ఉంటుంది అంతే. కాకపోతే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనేదే చూస్తూ చేస్తూ ఉంటారు. సూపర్. అంటే మీరు పాజిటివ్ చేశారు నెగిటివ్ చేశారు, సో నాకు తెలిసినంత వరకు నెగిటివ్కి మీరు జనాలు చాలా అప్రిసియేషన్ వచ్చింది అనిపించింది.
యా అంటే లైక్ ఫస్ట్ నేను పాజిటివ్ లోనే చేశాను కాబట్టి జనాలకి నేను నెగటివ్ చేయడం నచ్చలేదు యాక్చువల్లీ. వాళ్ళందరూ వద్దు వద్దు మీరు చేయొద్దు నెగటివ్, పాజిటివే చేయండి అని చెప్పారు. బట్ నాకు పాజిటివ్ చేసి 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 బోర్ కొట్టింది. అంటే ఏడ్చి ఈడ్చి 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 బోర్ కొట్టింది. ఎన్ని గ్లిజరిన్ బాటిల్స్ వాడుంటారు లెక్కలేదు. నేను అన్నట్టు నేను చేసేటప్పుడు హీరోయిన్గా ఓన్లీ ఏడవటమే ఉండేది అన్నమాట. రోజుకి ఒక బాటిల్ అయిపోయేది. చంద్రముఖి అసలు చాలా ఇయర్స్ నడిచింది కదా సీరియల్. ఎన్ని ఇయర్స్? 6 and a half years. ఓకే. సో అలా నాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు నెగటివ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఓకే. అంటే మంచిగా రెడీ అవ్వచ్చు అండ్ ఏడవాల్సిన అవసరం లేదు. సో యాక్షన్కి ఇంకా మంచి స్కోప్ ఉంటుంది. సో ఇంకా మీరు చూస్తేనేమో సీరియల్ బిజీ ఉంటారు అండ్ నిర్భమ్ గారు చూస్తే తన సీరియల్స్లో తను బిజీ ఉంటారు. సమ్ సీరియల్స్ కూడా ఏదో ప్రొడ్యూస్ చేస్తూ కూడా నేను చూశాను. సో ప్రజెంట్ మీరు ఇద్దరు సీరియల్స్ చేస్తూ ఉన్నారా, ఏమైనా ప్రొడ్యూసింగ్లో కూడా ఉన్నాయా? ఉంది, ప్రొడక్షన్లో ఒక సీరియల్ వస్తుంది, సత్యభామ అనే ఒక సీరియల్ వస్తుంది. ఓకే. అంటే మీకు అసలు టైం సరిపోతుంది? ఒక పక్కన ఈ షెడ్యూల్ చూడాలి, ఒక పక్కన ఇంట్లో ఫ్యామిలీని అండ్ మీ వీడియోస్ కూడా నిక్కీతో వీడియోస్ చూస్తూ ఉంటాం. సో తన స్టడీస్ గురించే కానీ తన గురించే కానీ తను ఏమైనా కంప్లైంట్ చేస్తాడా, మమ్మీ ఎక్కువ లేదు, ఐ మీన్ డాడీ ఎక్కువ లేరు నాతో అని? వాడికి నేనంటే చాలా ఇష్టం అన్నమాట. నన్ను అంటే ఇద్దరిని మిస్ అవుతాడు, అందులో ఎక్కువ నన్ను మిస్ అవుతాడు. ఎప్పుడు చెప్తా ఉంటాడు, పో నువ్వు ఎప్పుడు ఇంతే సండేస్ బ్లాక్ చేసుకో అని చెప్తాడు. ఓకే. మీరు మాకు అలా కుదరదు అది. కుదరదు. ఓకే. సండేస్ కూడా మీరు షూట్స్కి వచ్చేస్తుంది? మాకు సండే మండే ఉండదు, షెడ్యూల్ వైజ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సార్ అయితే సార్ ఎంత టైం ఇస్తారు ఫ్యామిలీకి? ఆయన అంతే, షూట్ లేదు అంటే ఇంట్లోనే ఉంటారు, షూట్ ఉంది అంటే ఇంకా మార్నింగ్ వెళ్తే నైటే. నైటే. సో మ్యాక్స్ ఆఫ్ ఎన్ని డేస్ మీకు ఫ్రీ ఉంటుంది అంటే సార్ది? అంటే జనరల్గా మేము వినేది ఏంటి అంటే ఒక షెడ్యూల్ వచ్చి 15 డేస్ ఆర్ 12 డేస్ ఉంటుంది అంటారు. సో పక్కన నిరుపమ్ గారు, ఒక పక్కన మీరు, సో ఇద్దరు ఫుల్ బిజీ బిజీ ఉంటూ ఉంటారు కదా? యా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో 1 to 20 నాకు షూట్ ఉంటుంది, మధ్యలో ఏదైనా ఒక 2-3 రోజులు గ్యాప్ కూడా వస్తుంది, కంటిన్యూస్గా ఏమి ఉండదు. అండ్ 21 to 30 ఫ్రీ ఉంటాను అనమాట. ఇంకా నిరుపమ్ది అట్ ప్రెసెంట్ ఒక సీరియల్ వస్తుంది, అది 1 to 15 జరుగుతుంది, ఇంకా 15 డేస్ ఆయన ఫ్రీ ఉంటారు. ఓకే. సూపర్. అందులో మళ్ళీ యూట్యూబ్ కూడా ఇవి కూడా చేస్తూ ఉంటారు, ఇది కూడా మధ్యలో చేస్తూ ఉండాలి. ఓకే. సో ఎంజాయ్ చేస్తున్నారు మీరు యూట్యూబ్ది? అంటే అది యునో లైక్ నాచురల్గా అలా వెళ్ళిపోతుంది కదా, అదేం పెద్దగా కష్టం అనిపించదు. సో ఒక చూసాను బిగ్ బాస్ మీది ప్రాంక్ చూసాం మేము, అసలు నమ్మలేదు కదా, ఎంత ట్రై చేసినా. అవును, అసలు అయ్యో ఎంత ట్రై చేశానో నమ్మనే లేదు నన్ను. సో చాలా ట్రై చేశారు ఇక చూసాం, చాలా మంది కూడా నమ్మేస్తారని అనుకున్నాము, బట్ సీరియస్లీ ఎవరు నమ్మలేదు, అది అది మాత్రం వేస్ట్ అయిపోయింది. అవును. సో సూపర్. ఇంకా మీ మదర్ ఇల్లా ఇంట్లో ఉంటారు కదా, యాక్చువల్గా తను టేక్ కేర్ చేస్తూ ఉంటారు మీ బాబుని అండ్ సో మీరు పెట్టే ఐ మీన్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము. సో మీరు ఐ మీన్ బెంగళూరు కదా, మీ ఐ మీన్ బెంగళూరు, సో అక్కడ ఏంటి స్పెషల్, మీరు ఎక్కువ ఏం స్పెషల్ చేస్తుంది? డిషెసా? యాక్చువల్లీ నాకు కుకింగ్ రాదు. యా. అత్తమ్మనే చూసుకుంటారు, అత్తమ్మనే అన్నీ చేస్తారు కాబట్టి నేను ఫస్ట్ పియులోనే స్టార్ట్ చేశాను. అప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం పడలేదు, ఇప్పుడు కూడా అత్తమ్మనే చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అవసరం పడలేదు. సో ఎప్పుడైనా ఒకసారి చేస్తాను అంతే. నాకు బెంగళూరు డిష్లో బిసిబల్లేబాత్ చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ మీరేం బాగా చేస్తారు మన తెలుగు ఐ మీన్ సౌత్ ఇండియా దీనిలో, సౌత్ ఇండియా డిషెస్లో మీరు ఏది బాగా చేస్తారంటే నిరుపమ్ గారికి ఇష్టమైన టొమాటో బాత్? టొమాటో బాత్. ఓకే. అది అందరి ఇష్టంగా. టొమాటో బాత్ అంటే బెంగళూరులో రైస్ టొమాటో బాత్ అంటే, ఇది ఉప్మా అండ్ అది కాదు. ఓకే. రైస్తో చేస్తారు టొమాటో బాత్ అని అది. సో సూపర్. మీ సిస్టర్ కూడా ఐ మీన్ ధనుష్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. సో అప్పుడు బెంగళూరు ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? ఓన్లీ ఫర్ తెలుగు ప్రాజెక్ట్సే చేస్తున్నారు? తెలుగునే చేస్తున్నాను, వేరే చేయట్లేదు. వేరే చేయట్లేదు. ఓ, అక్కడ నుంచి ఉన్నాయా మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? ఎందుకని ఆఫ్టర్ మ్యారేజ్ కన్నడ అయితే చేయలేదు కానీ తమిళ్ చేశాను. ఓకే. వెళ్ళి వచ్చేదాన్ని, ఇప్పటికీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఇక్కడే 2 ప్రాజెక్ట్స్ కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని ఈ మధ్య వచ్చింది, ఏది ఒప్పుకోలేదు అనమాట. ఓకే. అంటే ఎన్ని లాంగ్వేజెస్ చేస్తారు ఓవరాల్గా? మీరు ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు? లాంగ్వేజెస్? అండి, లాంగ్వేజెస్ కన్నడ తమిళ్ తెలుగు. కన్నడ తమిళ్ తెలుగు. ఓకే. వస్తే హిందీ కూడా చేస్తారా? ఏమో డెఫినెట్, ఎందుకంటే ఇలానే యంగ్ మదర్స్ ఉంటూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది, మేము ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళము హిందీలో ఇలా యంగ్ మదర్స్ చూపిస్తారు మనకి చూపించారని, బట్ ఇక్కడ కూడా మెల్లిగా చేంజ్ వచ్చింది. సో లైక్ మీలాగా. సో ఇక రేపటి నుంచి అది కూడా వస్తే చేస్తారేమన్నా?
చేస్తాను. డెఫినెట్ గా హిందీ అనేది ఒక అంత ఈజీగా రాదు కదా. ఎస్ ఎస్ ఎస్, బట్ ఇన్ని లాంగ్వేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డెఫినెట్లీ ఉంది. సుధాచంద్రన్ గారు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, సో అట్లను కూడా హోప్ మేము కూడా అక్కడ చూడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఫైనల్ గా ఇప్పుడు మూవీస్ కి వెళ్ళిపోయారు. నిరుపమ్ గారు రీసెంట్ గా నిత్య మీనన్ తో వెబ్ సిరీస్ ది చేశారు, అండ్ లైక్ అది మూవీ అనుకుంటున్నారు అంత గ్రాండ్ గా లాంచ్ చేయడం గానీ చేయడం గానీ. సో అది మంచి సక్సెస్ కూడా అయింది. ఇంకా ఫర్దర్ గా కూడా ఏమైనా మూవీస్ సైడ్ వెళ్ళేది ఉందా? ఐ మీన్ ఓన్లీ ఫర్ హీరోగా అట్లా సార్ ప్రాజెక్ట్స్ ఏమైనా చూస్తున్నారా? లేదు, ఆయన లైక్ ఇంకా మూవీస్ లో చేయాలన్నదే ఆయనకి గోల్ యాక్చువల్లీ. అది చూస్తున్నారు, ఇంకా స్టోరీస్ అది వినడం అవన్నీ చేస్తున్నారు. లెట్స్ సీ, అన్ని వర్కౌట్ అవ్వాలి కదా. దాని తర్వాత ఆపర్చునిటీస్ ఏమైనా స్టోరీస్ సార్ దగ్గరికి రావడం గానీ వినడం గానీ జరిగింది? జరిగింది, చూస్తున్నారు. ఓకే, సో మీరు ఇంకేమైనా మూవీస్ లో చేసే? నాకు మూవీస్ ఇష్టం లేదు. నాకు ఆఫర్స్ వచ్చాయి కానీ నాకు మూవీస్ లో చేయడం ఇష్టం లేదన్నమాట. మేబీ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఏమో మూవీస్ చేయడం ఇష్టం లేదని చెప్పు. బట్ వై? బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ సీరియల్. ఓకే, సో మూవీస్ ఎందుకు అంటే జనరల్ గా చాలా మంది ఏంటంటే మూవీస్ లో ఆపర్చునిటీస్ వస్తే బాగుండు అనుకుంటారు. యా, మీరు ఒక్కళ్ళే అట్లా అనుకుంటారు మేబీ. ఎందుకు ఇక్కడ అంటే కంఫర్ట్ జోన్, ఇక్కడ ఉండే ఇంపార్టెన్స్ అక్కడ ఉండదు అన్నారు. వాట్ ఎవర్ ఏంటి మీరు ఈ సైడ్ నుంచి రీజన్? అదే అంతే, ఇక్కడ ఉన్న కంఫర్ట్ జోన్ మళ్ళీ ఇక్కడ ఉన్నంత ఇంపార్టెన్స్ అక్కడ ఉండదనే నాకు ఇది చాలు, ఇది బాగుంది చాలు అది అంతే. సూపర్ సూపర్. సో ఇంకా గోయింగ్ ఇంకేమన్నా ఫర్దర్ గా నాకు మిమ్మల్ని చూడగానే ఎప్పుడు ఒక క్వశ్చన్ అడగాలంటుంది, మీరేమన్నా డిజైనర్ స్టూడియో కానీ వాట్ ఎవర్ ఇట్లా ఏమన్నా స్టార్ట్ చేసేది ఏమన్నా ఉందా బిజినెస్? యాక్చువల్లీ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను అనుకున్నాను కదా అని చెప్పాను కదా, అప్పుడు చెయ్యాలి అనుకున్నాను బట్ చేయలేదు. ఫర్దర్ గా తెలియదు, ఇప్పుడైతే ప్రెసెంట్ ఐడియా లేదు. ఓకే, ఏమైనా బిజినెస్ ఫ్యూచర్ లాగా స్టార్ట్ చేయాలని కానీ ఇట్లా? అదే అంటే అనుకున్నాను, చేయలేదు, ప్రెసెంట్ అయితే లేదు, ఇంకా ఫ్యూచర్ లో చూడాలి. ఓకే, నిరుపమ్ గారికి ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి? ఆయనకు నాన్ వెజ్ చాలా ఇష్టం. నాన్ వెజ్? ఫిష్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా చేస్తుంటారంటే మీ వీడియోస్ లో చూస్తాం, అప్పుడప్పుడు ఏదో చేస్తూ ఉన్నట్టు వీడియోస్ చూపిస్తారు. సో సీరియస్లీ ఎప్పుడైనా చేస్తారు ఇంట్లో ఏమైనా సార్ వంటలు? ఇంట్లో స్పూన్ ఎక్కడ ఉంది అని కూడా తెలియదు. నిజమా సార్? చూస్తున్నారా మీరు, ఇక్కడ లింక్ పెడతాను నేను. సార్ నిజంగానే స్పూన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు సార్? ఒక్కళ్ళకి ఇద్దరు ఉన్నారు, అత్తం ఉన్నారు, నేను ఉన్నాను. సో ఆయనకి అవసరం పడలేదు, సో ఏం చేయాలి సరదాగా. ఎప్పుడు మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా? ఏమైనా చేసి పెట్టాలి అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తారు అంతే. అంతే, సో బ్రెడ్ ఆమ్లెట్. ఓకే, ఫైనల్ గా మీ సీతే రాముడు కట్నం అనేది సీరియల్ చాలా బాగా ఇప్పుడు రీసెంట్ గా రామ్ మందిర్ తర్వాత ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది. అండ్ సో దీనిలో నాకు కన్క్లూజన్ కావాల్సింది ఏంటంటే సీతే రాముడి కట్నం. ఎస్, ఇది అందరూ ఫస్ట్ సీతాదేవి పేరు వచ్చిన తర్వాత రాముడి పేరు రావడం అనేది ఐ మీన్ రాముడి కంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అసలుకి దీనిలో సీతే దేవుడు కట్నం అంటున్నారు కదా, ఏమైనా కన్క్లూజన్ ఇస్తారా మాకు? అంటే కట్నం అని చెప్పి అంటారు, మామూలుగా అయితే డబ్బులనో ఇంకొకటనో ఐ మీన్ జ్యువెలరీ అనో ఇట్లా డోరీ లాగా ఇస్తూ ఉంటాం కదా మనము. సో మీ దానిలో సీతే ఇంకా రాముడికి కట్నం అని చెప్పేసి ఒక ఇది ఇచ్చేసారు. ఇంతకన్నా పెద్ద కట్నం ఇంకా ఏముంది? సీతే పెద్ద కట్నం అన్నట్టు. సూపర్, సో సీతాదేవికి ఈక్వల్ గా ఇంకా ఏం వేరే లేదు అన్నట్టు. అంతే, సూపర్. ఇంకా అంతకన్నా ఇంకా ఎవరు ఎక్కువ ఏమి ఇవ్వలేరు. సూపర్ సూపర్. ఇంకా ఈ షెడ్యూల్స్ ఐ మీన్ హైదరాబాద్ అయినా ఇంకా వేరే ప్లేసెస్ కానీ ఫారెస్ట్ జరుగుతుంది? ఇదైతే హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్. సో జన్ అందరూ చూస్తున్నారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ సీరియల్ గురించి ఏం చెప్తారు? సో ఎస్, సీతే రాముడి కట్నం మీరు అందరూ ఇంతవరకు చూడలేదు అంటే ఇక ముందు చూడండి. డెఫినెట్ గా చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ జనరల్ రెగ్యులర్ సీరియల్లో ఏడుపులు ఈ పెడబొబ్బులు వాట్ ఎవర్ అలాంటివి ఏం లేకుండా ఫన్నీ ఫన్నీగా మంచిగా వెళ్ళిపోతుంది అనమాట స్టోరీ. చాలా బాగుంది, అంటే మైండ్ ఏదైనా స్ట్రెస్ గా ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ చూసి నాకు కూడా చెప్పండి ఎలా ఉంది. డెఫినెట్ కింద కామెంట్ చేయండి. మా వాళ్ళు అడిగిన క్వశ్చన్ అంటే చాలా చోట్ల చెప్పుంటారు, ఒక్కొక్క క్వశ్చన్ మీ లవ్ స్టోరీలో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? మీరా, నిరుపమ్ గారు? చాలా సార్లు చాలా షోస్ లో చెప్పాను, ఇట్ ఇస్ ఆయనే నన్ను ప్రపోజ్ చేశారు ఫస్ట్. ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యిందా? అంటే స్టార్టింగ్ లో మీకు తెలుగు రాదు కదా, సో ఆ టైం లో ఏమైనా ప్రాబ్లం? ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడుకునే వాళ్ళం అంతే. ఏమన్నా వర్డ్స్ మీరు తప్పు పలకడం కానీ అవి కరెక్ట్ చేయడం చాలా జరిగింది? నేను తప్పు చెప్తే నవ్వుకుని కరెక్ట్ చేయడం చాలా జరిగింది. ఓకే, తెలుగులో ఎప్పుడైనా ఇట్లా కాదు ఇట్లా ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ద స్టార్టింగ్ డేస్ లో అంటే ఎప్పుడు ఎవరో ఏదో చెప్పారు, ఆ పప్పు
పప్పు ఎక్కువ తినొద్దు అని చెప్పారు. అప్పుడు నాకు చెప్పింది విని నేను ఇంకొకరికి పప్పు ఎక్కువ తినొద్దు కడుపు వస్తుంది అన్నాను. అందరూ పడి పడి నవ్వుతున్నారు. ఏ ఎందుకు అంటే స్టమక్ వస్తుంది అని చెప్తున్నాను అంటే అలా చెప్పకూడదమ్మా పొట్టు వస్తుంది అనాలి కడుపు అనకూడదు అని అనమాట. సూపర్ సూపర్ సూపర్. సో అట్లాంటి మెమరీస్ ఉన్నాయి. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. సో మా వాళ్ళు కూడా మీది చూస్తున్నారు, చాలా మంది వ్యూస్ కూడా వస్తున్నాయి, మంచి రీచ్ అయితే ఉంది ఇప్పుడు వరకు. సో ఇంకొక షేడ్ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఇంకా ఇంకా మోర్ అట్రాక్టివ్ గా ఉంటుంది అనుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇదేనండి సీతే రాముడు కట్నం సీరియల్. సో యాక్చువల్గా వాళ్ళు షెడ్యూల్లో చాలా బిజీ ఉన్నారు, ఇక్కడ అంతా మ్యామ్ కోసం షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో జస్ట్ ఒక్క 5 మినిట్స్ అట్లా తీసుకొని ఇలా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండి సుమన్ టీవీ. నేను మీ ఉమా, థ్యాంక్ యూ.